శివాజీ విగ్రహం మీలో స్ఫూర్తిని నింపాలని, వారి చేతిలో ఉన్నటువంటి కత్తి మన సనాతన ధర్మాన్ని గేలి చేస్తుందని, నాలుకను గట్టించి ఖండించడానికి అవసరమైనప్పుడు వాడుతామని చెప్పి మనమందరం కూడా శివాజీ మహారాజ్ విగ్రహం మీద ప్రమాణం చేసి ఈరోజు కలిగారు. మీ ఊరికి మీరే కథానాయకులు అవుతారా? మీ ఊరికి మీరే శివాజీ మహారాజ్ అవుతారా? అయితే మన కళ్ళు చేతులు ఎత్తుంది. ఒత్తుత్తి మాటలేనా? నిజంగా అందుకని మా మంచితనాన్ని బలహీనతగా చూడొద్దని చెప్పి అందరికీ తెలియజేస్తూ, ఇంత వర్షం ప్రకృతి సహకరించినా సహకరించకుండా వాన పడుతుందంటే శుభకార్యమని చెప్తారు ఊర్లలో పెద్దమంతులు, అంతేనా? కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ప్రకృతి కూడా పరవశించి ఆ విగ్రహాన్ని తన వాన ద్వారా కడగడానికి ఇచ్చేసినటువంటి ఈ శుభ తరుణంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి బోధన్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ పెద్దలకి, హిందూ బంధువులందరికీ కూడా శివశాంతి ప్రణామాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. నవీ పేరు చూడొస్తే దాన్ని పోవాలి, ఇందూరు ఇందూరు నోట పోవాలి, ఇందూరు గడ్డ పోవాలి. తప్పుడు ఈ సాయం సంధ్యవేళ వాతావరణం అనుకూలించకపోయినా, వర్షం పడుతూ ఉన్నప్పటికీ, కార్యక్రమానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నవీపేట మండల హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున శిరస్సు మంచి నమస్సు మంచి తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీదటువంటి గౌరవ పెద్దలు సోమలింగ శివాచార్య మహారాజు గారు, వేదిక మీదటువంటి సిద్ధేశ్వర మహారాజు గారు, పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, శివకుమార్ జీ, ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఈ పునాది రాళ్ళు తీసిన కాడి నుంచి మొదలుకొంటే ఇవాళ దండేసేదాకా అనేక మంది కష్టపడి ఉంటారు. కష్టపడిన వారందరూ కూడా కొందరు మాత్రమే ముందు కనబడుతున్నారు. ముందు కనబడకుండా పునాదిలో రాళ్ళెట్ల పోయిన అట్లా ఈ విగ్రహ స్థాపన జరగాలని, ఈ చౌరస్తాలో శివాజీ మహారాజ్ విగ్రహం నెలకొల్పాలని తెర వెనుక తెర ముందు కష్టపడి ఈ విగ్రహాన్ని ఇంత గొప్పగా ఆవిష్కరించినటువంటి ప్రతి హిందూ బంధువుకి, దాని నిర్మాణంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు మంచి నమస్సు మంచి తెలియజేస్తాను. అదే రకంగా విగ్రహ దాత పెద్దలు ప్రకాష్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర గురించి, వారు హిందూ ధర్మం కోసం కొట్లాడినటువంటి విధానాల గురించి నా తర్వాత పెద్దలు శివకుమార్ జీ మాట్లాడుతారు. నేను రెండు విషయాలు చెప్తాను. చాలా దూరం నుంచి వచ్చినా పొద్దున హైదరాబాద్కి వెళ్ళి వరంగల్, వరంగల్ నుంచి కరీంనగర్, కరీంనగర్ నుంచి హిందూరు దాకా వచ్చినారు. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది, రెండు మూడు రోజుల నుంచి పేపర్లలో కొన్ని రాతలు కొన్ని మూతలు కొంతమంది మరుగుతా ఉన్నారు. ఈ దేశంలో ఎవరికి ఇష్టమున్నా కష్టమున్నా, ఎవరు అవునన్నా కాదన్నా, 80% మంది ఎవరున్నారన్నా హిందువులు పాటించే సనాతన ధర్మాన్ని ఎవరన్నా కించపరిస్తే ఏం చేయాలి? నేను చెప్పదలుచుకోలేదు. దాన్ని కరోనా తోటి కుష్టు రోగంతో పోల్చినటువంటి కొంతమంది కుహాన లౌకిక వాదుల్ని నేను కుక్కలతో పోల్చగలుగుతాను, నక్కలతో పోల్చగలుగుతాను, అడ్డంగా నరకమని కూడా చెప్పగలుగుతాను. కానీ నేను చదువుకున్నాన్ని, వకీల్ సాబుని, చట్టం తెలిసినాను, కాబట్టి ఆ పని చేయొద్దనే చెప్తా మీకు. ఎందుకంటే హిందూ ధర్మం పరమత సహనాన్ని కలిగినటువంటి ధర్మం. హిందూ ధర్మం మనం పాటిస్తున్నటువంటి సనాతన ధర్మం, మనం పాటిస్తున్న సనాతన ధర్మం మనకు పరమతాన్ని కూడా గౌరవించనటువంటి సంస్కారాన్ని మనకు మన హిందూ మతం, మన సనాతన ధర్మం నేర్పించింది. మాట్లాడలేమా? మనం అనలేమా?
వాళ్ళు మొరిగిన దానికంటే గట్టిగా చెప్పలేమా సమాధానం? ఇదే చౌరస్తాల జై తెలంగాణ అని సంపన్న వర్ణాలు కూర్చున్న రోజు మనకి ఎవడైనా అడ్డొస్తే ఈట్ గా జవాబ్ అని చెప్పినటువంటి మాట. అవునా? నిజామాబాద్ జైల్లో దాశరథి గారు ఏం రాసిర్రు? జైలు గోడల మీద ఏం రాసిర్రు? నా తెలంగాణ కోటి రతనాల మీద అని చెప్పినటువంటి ఈ హిందూరు గడ్డ మీద కుక్కలకి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తే బాసర అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా, నిజంగా ఈ దేశంలో ఉన్న 180% ఉన్న హిందూ బంధువులు మీరంతా మరుగుతుంటే కూడా మేము ఇంత సహనంగా ఉంటున్నామంటే మా మంచితనాన్ని అర్థం చేసుకోండి. మేము మాట్లాడలేక కాదు. మిస్టర్ ఉదయనిధి స్టాలిన్, నువ్వు ఏ తల్లి కడుపున అయితే పుట్టినవో ఆ తల్లే ప్రతిరోజు పొత్తులేస్తే పోయి హిందూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ గుళ్ళపడి తిరుగుతుంది. ఇంత కన్న తల్లిని నప్పించలేరు వాడు. ఇంత కన్న తల్లి పాటిస్తున్నటువంటి